ఎవరైనా మీ బుగ్గలు పట్టుకొని ఏంటి టమాటాల్లాగా ఉన్నాయి మైసూర్ బోండాలాగా ఉన్నాయి అన్నారా? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న కన్నడం ఆవిడ నా బుగ్గలు ఎప్పుడు పట్టుకొని మైసూర్ బోండాల్లాగా ఉన్నాయి అనేది. మనమేమో పునుగులు వంకర టింకర్గా చేస్తాం, కరకరలాడుతూ ఉల్లిపాయలు అన్నీ వేసి చేస్తాం. మైసూర్ బోండాలు మాత్రం చూడ్డానికి రౌండ్గా భలేగా ఉంటాయి కదా. మరి నేను కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ మైసూర్ బోండాలు రెస్టారెంట్లో హోటల్లో తిన్నప్పుడు భలే సూపర్గా అనిపించాయి. సో మరి ఆ బుగ్గల్ లాంటి మైసూర్ బోండాలు చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూద్దామా. మరి ఇక్కడ మన దగ్గర మైదా పిండి, దాంట్లో సోడా ఇందులో కొంచెం ఎక్కువగానే వేసుకుంటారు, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు. దీనికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోండి. సోడా దేంతో అన్నా రియాక్ట్ అయ్యి మంచిగా పర్ఫెక్ట్గా ఉబ్బాలంటే ఏంటి, ఏదన్నా పుల్లదనం మనం పెరుగు రూపంలో మజ్జిగ రూపంలో వేసుకుంటే. అంతేకాకుండా ఇందులో ఫ్లేవరింగ్ రావడం కోసం చాలామంది కేవలం జీలకర్ర వేసుకుంటారు, ఎందుకంటే ఇంకెక్కువ పదార్థాలు వేస్తే దానంతట అదే తిరిగి మంచి రంగు రావడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని ఎక్కువగా వేయకండి. సన్నగా తరిగిన కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయ, కరివేపాకు కొంచెం మజ్జిగ వేసేసుకోండి. వేసి ఈ పిండిని మరీ పలుసగా చేస్తే కూడా మీకు సరిగ్గా రాదు. దాన్ని చిట్టి చిట్టి గుండ్రాల్లా పిసికి పిసికి వేయడం కోసం దాని కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా ఎక్కువగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. అయితే సరిపడా నీళ్లు పోసుకోండి. ఇలా చేతిలో నుంచి ఈ విధంగా పిసికే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వేడి వేడి నూనెలో మనం ఫ్రై చేసుకుంటే మన మైసూర్ బోండాలు సూపర్. మరి మైసూర్ బోండాలు పిండి అయితే కలుపుకున్నాం, దీనికోసం మంచి చట్నీ, కొంచెం నూనె వేసుకోండి. దీంట్లో పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, మీకు ఇష్టం వచ్చినవి వేసుకోండి, ఏం నష్టం లేదు. కొంచెం చింతపండు. ఈ చట్నీ ఏదైతే ఉందో కొంచెం నీళ్ళలాగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా దీని టేస్ట్ అద్దరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగిన వెంటనే టమాటాలు, ఉప్పు. దీన్ని ఒక 5 నిమిషాలు స్లోగా మగ్గనివ్వండి. తర్వాత నీళ్లు ఎక్స్ట్రా వేసి పల్సటి చట్నీ తయారు చేసుకోండి. చూడండి, ఇక మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా పల్సగా ఉందనుకోండి ఆ స్పంజ్ మైసూర్ బొండాలు ముంచి తింటే అదిరిపోతుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మన పిండిని లైట్గా కలిపేసుకోండి. తర్వాత ఈ పిండి మనం వేసేటప్పుడు ఎప్పుడు నూనె కొంచెం ఎక్కువగా ఉండాలి. పిండి తీసి దగ్గరకు తీసుకొచ్చుకొని సెంటర్లో వేయడం వల్ల మనకి తీగలు తీగలుగా రావు, మంచిగా గుండ్రంగా మన బోండాలు వస్తాయి. కరెక్ట్గా పిండి చేస్తే మాత్రం ఆ వాటంతట అవే తిరిగి రెండు వైపులా రంగు వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తాను. దీన్ని చిన్నగా వేసి గోలీ బజ్జీ అని కూడా అమ్ముతారు. ఒకటి తేలిన వెంటనే ఇంకొకటి ఇలా సెంటర్లో వేసుకోండి. ఈ విధంగా మనం పిండి తీసుకోవాలి, సెంటర్లో వేసుకోండి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. కానీ చాలాసార్లు పెద్దగా వేస్తే లోపల కొంచెం పచ్చిగా ఉండే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా మనం ఈ విధంగా వేసుకోండి. చూడండి, వాటంతటా అవే తిరిగిపోతూ ఉంటాయి. మరి చూశారు కదా, ఎంతో సింపుల్గా స్పంజీగా మన మైసూర్ బోండాలు రెడీ. ఎంతో అవలీలగా చేసుకునే ఈ మైసూర్ బోండాకి చాలామంది తల కొట్టుకుంటారు. మరి బుగ్గల్లాగే ఉన్నాయా, పర్ఫెక్ట్గా ఉన్నాయా? ఇప్పటికీ ఆ మైసూర్ బోండాలు చూసినప్పుడల్లా నాలో ఆ బుగ్గల అందం ఒట్టిపడుతుంది. ఇవి తింటుంటే నా బుగ్గలు కొరికినట్టే ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. మరి చూడండి, మన మైసూర్ బోండాలు పర్ఫెక్ట్. ఇలా ఎర్రగా కాల్చుకోండి, అద్భుతంగా అమోఘంగా పర్ఫెక్ట్గా ఇలా పల్సటి చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక మంచిగా చట్నీలా ముంచుకొని తిందాం మనం. నీ బుగ్గని కొరుకుతున్నా. చూడు, ఇవి ఇట్లా ముంచుకొని, అసలు ఇట్లా చించద్దు, మైసూర్ బోండా అట్లా తినరు, ఫుల్గా ఇందులో ముంచాలా. ముంచి చూడు, స్పంజ్ లెక్కున్నది కదా, చట్నీలా మొన్ని ముంచుకోవాలా. మరి సూపర్గా వచ్చాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చేసుకోండి, మీరు కూడా తినండి. అద్భుతంగా ఉంటే డింగ్చిక్ 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 అని ఫుల్ ఎంజాయ్ చేయండి. ఈ తోకల్లా ఉంటే కరకరలాడుతూ సూపర్.